सो हेलो फ्रेंड्स वेलकम बैक टू मै चैनल श्री मॉम टिप्स वीडियो मन बेबी तला अने चाल मंद पिल की पुटगाने राउंड उंटा उंटे शेप आउट अवुतू उंटुंदी अभी मन केयर तीसुकोकपोवडं वल्लने इला अवुतू उंटुंदी सो नेनु मी मुंदुकि ओकटि तीसुकोच्चानु सो इदि वच्चेसि आवाल पिल्लो अन्नमाट ई पिल्लो नाकु हास्पिटल्लो इच्चारु इदि अपोलो कोंडापूर क्रेडिल हास्पिटल्लो अय्यानु नेनु सो अक्कड डेलिवरी अय्यानु सो मा बाबुकि अक्कड इदि इच्चारन्नमाट किट् अपोलो वाले इच्चारु काकपोते इदि बयट कूडा अवेलबल उंटुंदी इदेंटंटे पिल्लो दीनिकि ओक पिल्लो कवर वस्तुंदी अंड लोपल इला उंटुंदी सो पिल्लो कवर वच्चेसि इला उंटुंदी चूडंडी टोटल गा पिल्लो चूडडानिकि इला उंटुंदी इला वच्चिंदी अपोलो वाळ्ळदिदि सो मीकु एलांटि मेडिकल षाप्लो कानी कोन्नि कोन्नि चिन्न पिल्लल प्रोडक्ट्स अम्मे षाप्ललो कूडा अवेलबल उंटदि इदि आन्लैन लो कूडा अवेलबल उंटदि सो मीरु ट्रई चेयोच्चु सो ఇందులో మొత్తం కూడా ఆవాలు ఉంటాయన్నమాట ఇవన్నీ ఆవాలు ఇది నిండా ఆవాలు పోసి నింపి మనకి పిల్లలాగా ఇచ్చారు ఇది యూస్ చేయడం వల్ల బేబీ తల అయితే రౌండ్ గా వస్తూ ఉంటుంది సో దీన్ని ఎలా యూస్ చేయాలి అండ్ మసాజ్ చేసేటప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాక్టికల్ గా చూపిస్తాను నేను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం సో ఇది వచ్చేసి ఆవాల పిల్ల అన్నమాట మరొక్కసారి మీకు చూపిస్తాను ఆ వీడియోలో క్లారిటీగా వచ్చిందో రాలేదో అని సో ఇలా ఉంటది ఇది లోపల ఇవన్నీ కూడా ఆవాలు అన్నమాట దీని నిండా ఆవాలు నింపి ఇచ్చారు సో దీని వల్ల బేబీ తల అనేది మంచిగా వచ్చిందన్నమాట సో ఇంకా వీడియోలోకి వెళ్దాం సో మనం ఈ పిల్ల ఒకటి యూస్ చేయడం కాదు మనం స్నానం చేయించేటప్పుడు నలుగుకి అండ్ మసాజ్ కి నేను చెప్పిన ఈ కేర్ అనేది తీసుకోవాలన్నమాట మనము మసాజ్ చేస్తూ ఉంటాం కదా చేస్తున్నాక కూడా మనము మసాజ్లో మనం ఈ ట్రిక్స్ అనేవి ప్లే చేయాలన్నమాట రెండు బొటనవేళ్ళు తీసుకొని ఇలా ఫోర్త్ హెడ్ దగ్గర మనము బాగా ప్రెజర్ పెట్టి మసాజ్ అనేది చేయాలి అండ్ తలని ఇలా నొక్కాలన్నమాట నేను ఎలా అయితే చేస్తున్నానో ఇలా మీరు అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా ట్రై చేయొచ్చు మసాజ్ అనేది ఎంత బాగా చేస్తే బాడీ షేప్ అనేది అంత బాగుంటుందన్నమాట హెడ్ అయితే మెయిన్ తల అనేది చాలా మంది పిల్లలకి టర్న్ అవుతూ వంకర వస్తూ ఉంటుంది ఒకవైపు సొట్టపడడం ఇలా అవుతూ ఉంటుంది సో ఇలా చేస్తే మీకైతే తల రౌండ్ షేప్లో మంచిగా వస్తుందన్నమాట బేబీ ఉండడం బాగానే ఉంటుంది కానీ మనమే సరిగా కేర్ తీసుకోక ఇలా హెడ్ అనేది షేప్ అవుట్ అవుతూ ఉంటుంది సో మీరు ఖచ్చితంగా ఈ ట్రిక్స్ అనేవి ప్లే చేయండి మసాజ్ చేసేటప్పుడు అండ్ తర్వాత నలుగుకి అండ్ స్నానం అప్పుడు కూడా మనము అండ్ పడుకోబెట్టేటప్పుడు కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటాము అవి కూడా ఇప్పుడు చూద్దాం మసాజ్ అయితే ఇప్పుడు మీకు అర్థమైంది కదా చేసే టైంలో ఇలా డేలో మీరు 2-3 times చేసుకోవచ్చు తర్వాత నలుగప్పుడు చూడండి నలుగుకి కూడా మనము తలకి పెట్టేటప్పుడు ఈ ఫోర్త్ హెడ్ దగ్గర మనము చక్కగా వేళ్లతో ఇలా నిమరాలన్నమాట గట్టిగా ప్రెజర్ పెట్టి సేమ్ మసాజ్ ఎలా అయితే చేస్తామో అలా చేయాలి ఇలా చేయడం వల్ల కూడా మనకి ముందుకి తల అనేది నుదురు కొంచెం ముందుకి పెరుగుతూ ఉంటుంది కదా పిల్లలకి అలా పెరగకుండా ఉంటుందన్నమాట సో నలుగు కూడా స్నానం వీడియో అండ్ నలుగు వీడియో నేను షేర్ చేశాను మీరు మిస్ అయి ఉంటే చూడండి అందులో క్లిప్పింగ్స్ ఇప్పుడు తీసి మళ్ళీ పెడుతున్నానన్నమాట సో ఇంకా స్నానం చేసేటప్పుడు కూడా మనము ఇలా వాటర్ని జగ్గుతో ఎలా పోసుకోవాలో చూపిస్తాను చూడండి మనము చేతులతో ఇలా టప్పమని కొట్టాలన్నమాట తల మీద కొట్టి తలని ఇలా రౌండ్ షేప్కి వచ్చేలాగా చేతులతో ప్రెజర్ పెట్టి చేయాలి సో ఇంతకుముందు అంటే పెద్దవాళ్ళు ఉండి చూసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఎవరికి వాళ్ళు చేయించుకుంటున్నారు కాబట్టి ఎవరి హెల్ప్ లేకుండా కూడా స్నానం ఎలా చేయాలో నేను వీడియో షేర్ చేశాను సో ఇలా మనము తల మీద అండ్ బాడీ మీద మొత్తం ఇలా కొంచెం ప్రెజర్ పడేలాగా వాటర్ అనేది కొట్టాలన్నమాట ఇలా కూడా మనకి బాడీ షేప్స్ అనేవి అవుట్ అవ్వకుండా మంచి స్ట్రక్చర్ ఉంటుందన్నమాట బేబీకి అండ్ పడుకున్నప్పుడు చూడండి చాలామంది ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు బేబీని ఒకవైపు పడుకోబెట్టి వదిలేస్తూ ఉంటారు ఇంకా పట్టించుకోరు సో వాళ్ళు నిద్రపోతే చాలు టచ్ చేయొద్దు అనుకుంటూ ఉంటారు కానీ అది మిస్టేక్ దానివల్ల తల అనేది వంకరపోతుందన్నమాట మెయిన్ మీరు పడుకునేటప్పుడు ఈ పిల్లో నేను ఇందాక చూపించాను కదా అదే పిల్లో అన్నమాట ఇది సో ఆ పిల్లోని ఇలా వేసి మీరు మధ్యలో పడుకోబెట్టాలన్నమాట పిల్లో వచ్చేసి మధ్యలో ఉండాలి వాళ్ళ తల అనేది ఈ పిల్లో మీద కరెక్ట్ షేప్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట కరెక్ట్గా మిడిల్కి రావాలి మొత్తం ఆవాలనేవి టోటల్గా మసాజ్ లాగా చేసి బేబీని హెడ్ రౌండ్గా ఉంచడానికి యూస్ఫుల్ అవుతాయన్నమాట సో టోటల్గా ఈ పిల్లో ఒక్కటి యూస్ చేయడమే కాదు మనం మసాజ్ అండ్ స్నానము
నలుగు ఇవన్నీ కూడా కరెక్ట్ పద్ధతిలో చేయాలి. సో ఇవన్నీ చేయడం వల్ల అయితే మీకు బేబీ హెడ్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా రౌండ్ షేప్లోనే ఉంటుంది. ఇది మీరు స్టార్టింగ్ మంత్స్ నుంచి యూస్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. అండ్ చిన్నపిల్లలకి ఆల్రెడీ ఇలా ఉంది, మా బేబీ ఇప్పుడు 4 మంత్స్ 5 మంత్స్కి వచ్చింది, ఆ షేప్ అవుట్ అయింది అనుకున్న పిల్లలు ఏం చేయాలంటే, వాళ్ళని సాప అన్న లేదంటే కింద మామూలుగా ఒక 5 మినిట్స్ అయినా నేల మీద అలా పడుకోబెట్టండి. మీరు పిల్లో ఏది యూజ్ చేయకుండా పడుకోబెడితే వాళ్ళ తల అటు ఇటు అంటూ ఉంటారు కదా, కింద నేల మీద ప్రెజర్ అనేది వాళ్ళ హెడ్కి పడి మంచిగా రౌండ్ షేప్ అనేది వస్తుంటుందన్నమాట. సో మీరు మీ పిల్లలకు ఆల్రెడీ షేప్ అవుట్ అయింది బేబీ హెడ్ అనేది అనుకుంటే మాత్రం మీరు కాసేపల్లా ఒక సాప మీద లేదంటే పల్చటి క్లాత్ ఏదైనా వేసి నేల మీద పడుకోబెట్టండి. మా పాపకైతే హెడ్ అనేది షేప్ అవుట్ అయితే నేను ట్రై చేశాను, మంచి రౌండ్ షేప్కి వచ్చిందనమాట. అండ్ మీరు ఉయ్యాలలో చీరలో ఉయ్యాల అనేది యూస్ చేయండి, దీనివల్ల కూడా హెడ్ రౌండ్ పొజిషన్కి వస్తుంది. అండ్ ఇంకా మంచాలు ఉంటాయి కదా, బెడ్ మీద కాకుండా మంచంలో పడుకోబెట్టండి, దీనివల్ల కూడా మనకి హెడ్ రౌండ్కి వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా ఈ లాస్ట్లో చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి, మీ బేబీ హెడ్ అయితే మంచిగా రౌండ్ షేప్లోనే ఉంటుంది, షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. సో చూసారు కదా ఈరోజు వీడియోలో మనం బేబీ హెడ్ అనేది రౌండ్ షేప్ లేకుండా షేప్ అవుట్ అయిన వాళ్ళ కోసం ఈరోజు వీడియో క్లియర్గా షేర్ చేశాను కదా. అండ్ రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.